జనార్దన్ గారు గారికి, అదేవిధంగా కార్యక్రమాన్ని సమన్వయంగా ముందు తీసుకుపోతున్నటువంటి లాలకృష్ణ గారికి, విజయకృష్ణ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి పెద్దలు, గౌరవనీయులు, మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ గా అత్యున్నత పదవి ఇటీవల అలంకరించినటువంటి మణి వ్యాసగౌడ్ గారికి, తెలంగాణ కోసం అసలు తెలంగాణ వచ్చిందంటేనే ప్రొఫెసర్ కోదండరాం ఇప్పటికి కూడా నాలుగు పల్లె పగలు ప్రొఫెసర్ కోదండరాం పేరే చెప్తాను. ఆ సామాజిక న్యాయం ఇప్పుడు కాదండి, బీసీ ఎస్సీల కోసం విద్యార్థిగా ఉన్నప్పుడే విప్లవ సంస్థలు పోరాడినటువంటి రాగా తరుడు, మరి ఎప్పుడు పేద ప్రజల ప్రఖ్యాన ఎస్సీ ఎస్టీ బీసీల ప్రఖ్యానం తీసేటటువంటి ప్రొఫెసర్ కోదండరాం గారికి, అదేవిధంగా మన పెద్ద బీసీల రాజ్యస్థాపన మా కళ్ళ చూడాలని పరితపించేటటువంటి పెద్దలు ఏఎల్ మల్లయ్య గారికి, అదేవిధంగా యువనాయకుడు అంత చక్కగా అనలిటికల్గా మాట్లాడాడు. ఆయన ఉప్పల్ సంఘం స్టేట్ ప్రెసిడెంట్గా అయిన తర్వాత ఆ సంఘాన్ని నిర్మాణాత్మకంగా ముందుకు తీసుకుపోతున్నటువంటి శేఖర్ సాగర్ గారికి, అదేవిధంగా చాలామంది పెద్దలందరూ దాదాపు 65 కుల సంఘాలు గతంలో ఎప్పుడు లేని విధంగా 60 ఉదయం నుంచి కుల సంఘాలు అన్నీ వచ్చినాయి. వేమల వెంకటేశ్వర గారికి, మరి శంకర్ గారికి, లాపూడ వెంకటేశ్వర గారికి, గోపి గారికి, బెల్లన్న గారికి, పాగోయి శ్రీనివాస్ గారికి, కోల శ్రీనివాస్ గారికి, ఇంకా చాలామంది పెద్దలందరూ వచ్చారు. అదేవిధంగా బీసీల రాజ్యాంగకారాన్ని కోసం ఆర్మిక తన కళం ద్వారా, ఉపన్యాసాల ద్వారా ఎప్పుడు ఆ నిధులను నేను అనుకుంటున్న నిధులను కూడా ఆలోచిస్తుండొచ్చు ప్రొఫెసర్ కపంజన్ గారికి, అదేవిధంగా మన రవి ఎంత చక్కగా మాట్లాడారంటే నిష్పక్షపాతంగా అనలేసేశాడు ఉద్యమాన్ని ఎదుర్కోవాలి, తీసి వాదన ఎప్పుడు ఈ రాజకీయ పార్టీలు ఎట చేస్తున్నాయని చెప్పి రవి గారు చాలా చక్కగా అడలై చేసినటువంటి రవి గారికి, ఇంకా పేరు చెప్తే చాలామంది బీసీ జెండా వర్క్వాలి మనం తీసి సంచలన సంఘంలో పేరు చెప్తే చాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళందరికీ శివసేన అధ్యక్షుల గారికి అందరికీ పేరు పేరున ఈ కార్యక్రమానికి వచ్చారు. మరి చాలామంది బీసీ కుల సంఘాల నాయకులు వేరే కార్యక్రమం మొదలు పోయారు, వాళ్ళందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నాకు ఒక అభినందనాలు, స్వాగతం. ప్రధానంగా మనం ఈరోజు నేను ఫోన్ లేపితే ఒకటే వస్తుంది రాష్ట్రంలో, రోజు ఎప్పుడు లేదని ఫోన్ వస్తుంది అన్నగారు మనకు బీసీల పంతుల కోసం పోరాడాలి. ఎందుకంటే ఎస్సీల కోసం సరే మణిజేస్ గారు సిద్ధాంతపరమైనటువంటి చర్చ తీసుకొచ్చాడు, వాస్తవికానికి చాలా దగ్గరగా మాట్లాడాడు, కానీ నాయకుడు నాయకత్వం అన్నప్పుడు మనము ట్రెండ్ నాయకుడు ట్రెండ్ సెట్టర్ నాయకుడు మణి యాస్తి గారు మాట్లాడేది ట్రెండ్ సెట్ చేసి నాయకత్వాన్ని తీసుకోవాలని కాదు అని ఒక భాగం మాత్రమే, కానీ ప్రజల ట్రెండ్ బట్టి కూడా ఉద్యోగం తీసుకుపోవడం రెండవ భాగం. ఇక్కడ మన బీసీ సైన్యం ఎట్టుంది దాన్ని ఎట్ల ముందు తీసుకుపోవాలి, వాళ్ళ అభిరుచులకు తగ్గట్టు, వాళ్ళ అభిప్రాయాలకు తగ్గట్టు మనం కొంత ఎప్పటికప్పుడు సరళి తీసుకొని వాళ్ళ అభిప్రాయాలకు పోయి తీసుకుపోయి మళ్ళీ మనం ట్రైనింగ్ సెట్టింగ్ వైపు మనం తీసుకురావాల్సినటువంటి స్ట్రాటజీ నాయకుల లోపల ఉండాలనే ఉద్దేశంతో తప్పనిసరిగా ప్రజల మనోభావాలకు తగ్గట్టు ప్రజలందరూ ఏం కోరుకుంటున్నారు ఈరోజంటే మాకు కూడా బీసీ అభివృద్ధి పక్కన పెట్టి ముఖ్యమంత్రి గారిని ఒత్తిడి బీసీ ప్రతి బీసీ కుటుంబానికి రాష్ట్రంలో 65 లక్షల బీసీ కుటుంబాలు ఉంటే 45 లక్షల కుటుంబాలు బీసీలకు వాళ్ళ ఎలిజిబిలిటీ అర్హత ఉంది కాబట్టి వాళ్ళందరికీ 10 లక్షలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ ఎందుకు వచ్చిందంటే ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు బీసీలకు మేము లోన్ ఇస్తాం అని చెప్పి 575,566 అప్లికేషన్లు తీసుకున్నారు. ఎన్నికలన్న ఒక 30-40 వేల మందికి 50-50 వేలు ఇచ్చి ఆ తర్వాత అన్నింటి కన్నగట్టి కట్టగట్టి చెత్త గుట్టలు ఇచ్చేది దాంతో అప్ప